వెల్కమ్ టు శ్రీ గురు సారీ స్క్రీన్ ప్రింటింగ్ అండ్ డిజైనింగ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. మనం ఇప్పటివరకు గోల్డ్ కాపర్ సిల్వర్తో ప్రింటింగ్ వేయడం చూసాం కదండి. ఇప్పుడు కలర్ మిక్సింగ్ ఎలా చేసుకోవాలో, డబల్ కలర్తో ఎలా వేసుకోవాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇది సిల్వర్ అండి. ఒక స్పూన్ తీసుకున్నాను నేను. మనం సిల్వర్ డైరెక్ట్ వేయకూడదండి, ఫిక్సర్ మిక్స్ చేయాలి. ప్రతి స్పూన్కి 2 డ్రాప్స్ చెప్పిన ఫిక్సర్ వేసుకోవాలి. ఫిక్సర్ వేసి మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ కలర్స్ వేసుకుందామండి. మెజెంటా కలర్ పెట్టాను నేను. నెక్స్ట్ బ్లూ అండి. మనం లైట్ కలర్ శారీ అయితే కలర్ ఎక్కువ తీసుకుంటామండి, డార్క్ కలర్ శారీ అయితే కలర్ తక్కువ తీసుకుంటాం. మనం శారీని బట్టి కలర్ కాంబినేషన్స్ తీసుకోవాలి. మనం ఈ క్లాత్ కింద ఎప్పుడునండి రెగ్జిన్ షీట్ కానీ ఫ్లెక్సీస్ కానీ వేసుకోవచ్చు అండి. మ్యారేజ్ ఫ్లెక్సీస్ ఉంటాయి కదా, ఆ ఫ్లెక్సీస్ కూడా వేసుకోవచ్చు కింద. ఇప్పుడు స్క్రీన్ తీసుకుని 2 కలర్స్ వేసేటప్పుడు అండి మనకి డిజైన్ ఎంత ఉందో అంత సైజు స్క్వేజర్ కంపల్సరీ ఉండాలండి. మనకి డిజైన్ ఎంత ఉందో అంత సైజు స్క్వేజర్ ఉండాలి. సైడ్ బై సైడ్ 2 కలర్స్ వేసుకోవాలండి. స్క్వీజింగ్ చూడండి. ఇప్పుడు 2 or 3 టైమ్స్ స్క్వీజ్ చేసుకోండి. మన కలర్ అయిపోతే ఈ స్క్వీజర్ని ఈ ప్లేస్ నుంచి తీయకండి, మళ్ళీ దీంతోనే మనకి స్పూన్ తోనే కలుపుకుంటూ ఉండాలండి. ఇప్పుడున్న పేస్ట్ అది తీయాలంటే ఈ స్పూన్తోనే తీసుకోవాలి. ఇలా డబ్బా కలర్స్తో మిక్సింగ్ చేసుకోవచ్చు. శారీ అంతా వేసుకొచ్చిన ఈ విధంగా